100% ఓడిఎఫ్ సాధించిన దానిలో తెలంగాణ నంబర్ 1. ఈ నంబర్ 1 అందరు ఎవరు అంటే మీరు తెలంగాణ ప్రజలే. ఈ పథకం ప్రభుత్వం పెట్టడం, దాని మీద అందిపుచ్చుకోవడం, గొప్పగా అమలు కావడం, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి వ్యక్తి కూడా అద్భుతంగా పనిచేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మన యాదయ్య గారు ఉన్నారు, మన ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, ఎప్పుడు కనబడిన అతను పంచాయతీ మాట్లాడతారు. మాకు ఇది కావాలి, మూసి మీద బ్రిడ్జిలు కావాలని యాదయ్య గారు, నాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్ కావాలని ప్రకాష్ గౌడ్ గారు, ఎప్పుడు వచ్చినా కూడా ఏ సందర్భంలో కలిసినా కూడా తపనతో మాట్లాడతారు. అట్లాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టే ఇవన్నీ మనం సాధించగలుగుతా ఉన్నాం. ఏ ఒక్క మిస్ అయినా కూడా పోయేది. ఇదే సందర్భంలో మా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, లోకల్ బాడీస్ వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దినారు. సబ్స్టేషన్ కూడా మంజూరు చేసినాం, అది కూడా అయిపోయింది. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో నేనున్న కాబట్టి మహేశ్వరంలో సబిత గారు ప్రత్యేకంగా కోరినారు, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా కోరినారు. మీరు తుమ్ములూరులో కరుణాకర్ రెడ్డి గాలి బాగున్నది కదా, గొప్పగా డిస్టర్బ్ మీరు వినాలి కదా. ఆయన కూడా నాకు దరఖాస్తు ఇచ్చినారు, సర్పంచ్ గారు ఇచ్చినారు, ఇదంతా చెప్పినారు, సబిత గారు అడిగినారు. తుమ్ములూరులో ఈ దశాబ్ది సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తుమ్ములూరుకు 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని దాని పేరు పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా ఆ పేరు పెడితే సార్థకం కూడా అవుతుంది, అది కూడా చేసుకుందాం. మరి మిగతా సర్పంచులు నా మీద కోపానికి వస్తారు కాబట్టి ఇక్కడ 65 గ్రామ పంచాయతీలని ప్రతి గ్రామ పంచాయతీ కూడా 15 లక్షల రూపాయల స్పెషల్ ఫండు మీకు వెంటనే జీవో విడుదల చేస్తాం, మీ గ్రామాభివృద్ధి చేసుకోమని కోరుతా ఉన్నా. అదేవిధంగా జల్పల్లి, తుక్కు కూడా 2 మున్సిపాలిటీలు ఉన్నవి. ఈ 2 మున్సిపాలిటీలకు కూడా 25 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తాం. బడంపేట, మీర్పేట 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, వీళ్ళకి 50 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా గ్రామాలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ చాలా తపనబడి పనిచేసే మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి చాలా యోగ్యంగా ఉంటుందనే ఈ డబ్బులన్నీ మంజూరు చేస్తూ ఉన్నాం. వీటిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడి మన కోసం అడవులు పెంచుతూ ఉన్నారు. ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని చాలా దారుణంగా చంపేసినారు. ఇప్పుడే ఆ అమ్మాయికి నేను మీ అందరి ముందు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డబ్బులు సాయం చేసినాం, మనిషిని అయితే తేలేం, కానీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను అస్యూరెన్స్ ఇస్తూ ఉన్నా. మీ మీద జరగకుండా ఉండే విధంగా కొన్ని పోలీస్ స్టేషన్ లాంటి స్టేషన్లు, ఫారెస్ట్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సాయుధ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 20 వరకు స్టేషన్లు అవసరమైతే అని చెప్పారు, వాటిని వెంటనే మంజూరు చేద్దాం. చీఫ్ సెక్రటరీ గారు మీ సెక్రటరీ కాబట్టి ఫైల్ ప్రాసెస్ చేసి తీసుకొని రండి, ఆ విధంగా ముందుకోతామని తెలియజేస్తా ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఏం చర్యలు చేపడితే బాగుంటుందో తప్పకుండా దాన్ని పరిశీలన చేద్దాం. ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తూ మీరందరూ కూడా అటవీ శాఖ అధికారులు మీ ప్రాంతాలలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కావాల్సిన టెక్నిక్ వాళ్ళ ద్వారా తీసుకొని బ్రహ్మాండమైన ఫల వృక్షాలు కూడా పెంచి, తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం. ఇప్పుడు నాకు వేరే డ్రైవర్లు చెప్తా ఉన్నారు, పంజాబ్ నుంచి, ఉత్తర భారతదేశం ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి వచ్చే డ్రైవర్లు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణ కాంతక రైతాబాయి జా అచ్చా పేడ్ లగ్తే జా జాడ్ రైతా మా తెలంగాణ జా జాడ్ కథమవుతా మా తెలంగాణ కథమవుగా అని చెప్తా ఉన్నారు. ఆ పేరు మనకు వచ్చింది, ఆ పేరు ఇంకా కూడా మనం పెంచుకోవాలి. మీ గ్రామ రహదారులు కానీ, గ్రామాలు కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, మీ ఊరికి వచ్చే రోడ్ల మీద చెట్లను కూడా దయచేసి మీరు పసిపిల్లల్లాగా సాదాలి. మన సొంత పిల్లల్ని ఎట్లా సాధతామో చెట్లను అట్లా సాదాలి. ఎందుకంటే వాటిని పిల్లలను సాధడం ఎంత ముఖ్యమో చెట్లను సాధడం కూడా అంతే ముఖ్యం. ఆ రకంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రం మనం బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. అన్ని పనులు జరుగుతాయి, నేను చెప్పిన నీళ్లు వస్తాయి, మెట్రో రైలు కూడా మహేశ్వరం దాకా ఆటోమేటిక్గా వస్తుంది, అటు బీహెచ్ వెళ్ళిపోతుంది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ మనమే గెలుస్తాం, నాకేం డౌట్ లేదు దానిలో. బ్రహ్మాండంగా మనమే ఉంటాం కాబట్టి ఆ పక్క పద్ధతులు నెక్స్ట్ టర్మ్లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తూ నేను వచ్చిన ఈ సందర్భంలో మీరు చాలామంది వచ్చి ఇంత ఎండ ఉన్నప్పటికీ ఉక్కపోత భరిస్తూ మీరందరూ కూడా వచ్చి దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకోవడం ఉన్నా. జై తెలంగాణ. చల్లబడరాయని గట్టిగా